హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు నేను విలేజ్ స్టైల్లో దోసకాయ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీలో మసాలాస్ ఏమీ లేకుండానే చక్కటి గ్రేవీతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారైనా సరే మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ మటన్ని శుభ్రంగా సాల్ట్ వాటర్లో వేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం. మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే మరొక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్లు పెరుగుని వేసుకొని ఇవన్నీ కూడా మటన్ పీసెస్కి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసిన ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అంతా కూడా ప్రతి ఒక్క మటన్ పీస్కి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని మూత పెట్టేసి 1 గంట సేపు వదిలేసేయాలి. గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి 1 కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 పండిన పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ కర్రీకి పండిన పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ రానవసరం లేదండి. కొంచెం ఈ విధంగా ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ టమోటాస్ని మెత్తగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, 2-3 నిమిషాల పాటు మనం మూత పెట్టి ఉడికించుకుంటే టమోటాస్ మెత్తగా అయిపోతాయి. ఇలా టమోటాస్ మెత్తగా అయిన తర్వాత ఇందులోనే 1/4 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులోకి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత దీన్ని 1-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన మటన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. 5 నిమిషాల తర్వాత చూసారా మనకి మటన్లో నుంచి వాటర్ బాగా రిలీజ్ అయ్యాయి కదా. ఇప్పుడు మరలా దీన్ని బాగా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు దీన్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే వాటర్ కొంచెం తగ్గిపోతాయి. ఇలా వాటర్ కొంచెం తగ్గిన తర్వాత దీనిలో గ్రేవీ కోసం 500 ml వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మటన్ ముక్కలు మునిగే వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వేసుకొని అవసరం లేదు. ఇప్పుడు కుక్కర్ మూతని అలాగే విజిల్ని పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. మనకి ఆల్మోస్ట్ మటన్ అనేది ఉడికిపోయి ఉంటుందండి. చూడండి, 1 ముక్క తీసి చూపిస్తాను. మటన్ 80% ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ దోసకాయల్ని నేను గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే గింజలను కూడా వేసుకోవచ్చండి. ఈ దోసకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి దోసకాయ ముక్క అనేది మెత్తబడి బాగా ఉడికి ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనకి చక్కటి గ్రేవీ కూడా వస్తుంది. చూడండి, మనకి మటన్ పీస్ చక్కగా ఉడికిపోయింది. అలాగే మనకి దోసకాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది కదా.
ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకున్నారంటే ఆ ఫ్లేవర్ కర్రీకి పట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని రైస్లోకి కానీ రోటీలోకి కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి. మనం ఇందులో మసాలాస్ ఏమీ వాడలేదు, కానీ చూడండి గ్రేవీ అనేది ఎంత చక్కగా వచ్చిందో, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారైనా సరే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇస్మార్ట్ యమునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.